ఇందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మీద న్యాయ చర్యలకి ఆంధ్రజ్యోతి సిద్ధమవుతుందట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ గారు సిద్ధమయ్యారు. 10 కోట్లకి పరువు నష్టం దావా వేయబోతున్నారు. క్రిమినల్ పరువు నష్టం చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం ప్రకటించిన తర్వాత మాధవ్ కూడా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణన్ దుర్భాషలాడటం, దీంతో వేమూరు రాధాకృష్ణ కూడా సీరియస్గా తీసుకున్నారు, దీంతో చర్యలకు రెడీ అయ్యారన్నటువంటిది ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పరిణామం మంచి పరిణామం కూడా. ఇక్కడ ఆ పరువు నష్టం అన్నప్పుడు అన్న క్లారిటీ వస్తుంది. అటు ఎవరి పరువుని ఎవరు నష్టం కలిగిస్తున్నారు, అదే సందర్భంలో ఏం జరుగుతుందన్నది మంచి పని చేస్తున్నారు. ఇక్కడ వ్యక్తిగత దోషణలు తప్పు, అది రాధాకృష్ణ గారినైనా రామోజీరావు గారినైనా చంద్రబాబు గారినైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా, మిగతాది రాజకీయంగా ఏ స్టేట్మెంట్లు అయినా ఇచ్చుకోవచ్చు, వార్తలైనా సరే వ్యక్తిగతానికి పోకుండా అంశాల మీద ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి రాధాకృష్ణ గారు మంచి పనే చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం.